ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. నీకు కర్మ చేయడం ఎందే అధికారం ఉంది, కానీ ఎప్పుడూ ఫలం ఎందు నీకు అధికారం లేదు. నీవు కర్మఫలాలకి హేతువు కావద్దు, ఆ కర్మతో సంగం వద్దు అని నాలుగు చరణాలకి మనం అర్థం చెప్పుకున్నాం. తర్వాత శ్లోకానికి అవతరణిక, యది కర్మఫల ప్రయుక్తేనా నా కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం ఇది. ఒకవేళ కర్మఫలం ప్రయుక్తుడివై కర్మఫలాల యందు కోరిక కలిగి దాని యందే నువ్వు ప్రయత్నశీలుడివై కర్మలు చెయ్యకూడదు అన్నారు మీరు. అలా అంటే కథం తర్హి కర్తవ్యం ఇది, మరి ఏక రకంగా నా కర్తవ్యాన్ని చెయ్యాలి, ఏ రకంగా చెయ్యాలి, ఆ విధానం ఏంటో చెప్పండి. ఉచ్యతే చెప్తున్నాడు, యోగస్థకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, నువ్వు యోగనిష్టయందు ఉండి సంగాన్ని వదిలి కర్మ ఫలించినా ఫలించకపోయినా సమాన దృష్టి గలవాడివై కర్మ చెయ్యు. అలాంటి సమబుద్ధి ఉన్నాయి, కర్మనే యోగము అంటారు. సమత్వం యోగ ఉచ్యతే, అలాంటి సమదృష్టి గల కర్మనే యోగమని అంటారు అని దానికి అర్థం. యోగస్థ సన్ కురు కర్మాణి కేవలం ఈశ్వరార్థం తత్ర అపి ఈశ్వరో మే తుష్యతు ఇతి సంగం త్యక్త్వా ధనుంజయ. యోగం అనే కర్మయోగం అనేది ఎలా చెయ్యాలి అంటే, యోగస్థుడివై కేవలము ఈశ్వరుడు గురించి కర్మ చేస్తున్నాను, అందులో కూడా ఈశ్వరుడు నా యందు ప్రసన్నుడు అగుగాక అని ఆసక్తి లేకుండా కూడా కర్మ చెయ్యు, ఈశ్వరుడు కోసమే కర్మ చేస్తున్నా అని అనుకుని అందులో కూడా ఈశ్వరుడు నాకు మంచి ప్రసన్నుడు కావాలి, మంచి ఫలితాన్ని ఇవ్వాలి అనే ఆసక్తిని కూడా వదిలి కర్మ చెయ్యి. అది ఈశ్వరార్పణ బుద్ధి, ఇది యోగస్థ. ఇక్కడ కర్మయోగంలో అనాసక్తుడై సమభావంతో కర్మయోగాన్ని ఆచరించే విధానాన్ని భగవద్గీత ఈ శ్లోకంలో వివరిస్తున్నది. ఇది చాలా ఇంపార్టెంట్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనని చెప్పాడు రూలు. ఇప్పుడు ఆ కర్మయోగం ఎలా చేయాలో చెప్తున్నాడు. దీనిలో భగవంతుడిని ఏం చెప్పాడు, ఈశ్వరుడిని ఆ పరమాత్మని భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకుని కర్మ చెయ్యడాన్ని భక్తి యోగము అంటారు, భక్తిగో యోగము అని అంటారు. ధర్మాధర్మ రూపాలైన కర్మబంధాన్ని తప్పించుకోవడానికి గీతాశాస్త్రంలో
రెండు ఉపాయాల్ని భగవంతుడు ఉపదేశించాడు. ఇక్కడ జ్ఞాని అంటే ఆత్మ ఒక్కటే పరమార్థ సత్యము, ఆత్మ తప్ప రెండవది లేదు అని దాన్ని నిస్సంశయంగా నిశ్చయించుకొని ఆత్మజ్ఞాని ప్రవర్తిస్తాడు. వాడి ప్రవర్తన అలా ఉంటుంది, వాడికి అంతా తోపికే, దీని సారమంతా పరమాత్మయే అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకోవడం చేత అతనికి ధర్మాధర్మముల యొక్క బంధము నివృత్తి అయిపోయింది, ఆ బంధము వారికి లేదు. జ్ఞానికి ఎటువంటి కర్తృత్వము లేదు, ఎటువంటి కర్తృత్వము లేదు కాబట్టి ఆయనకి భోక్తృత్వము లేదు. ఇది సాంఖ్యబుద్ధిని అవలంబించిన కర్మను దాటే ఉపాయం, ఆ కర్మను దాటే ఉపాయం అది. పైభాష్యం చెప్పిన అర్థం ఏమిటి అంటే యోగస్థ సన్ కురు కర్మాణిని, ఈ భాష్యం యొక్క అర్థం ఏంటంటే ఆ కర్మయోగం అనే ఆ రెండవ ఉపాయాన్ని అవలంబించే సాధకుడికి కర్తృత్వ బుద్ధి ఉండనే ఉంటుంది. కర్మయోగాన్ని చేసిన కర్తృత్వ బుద్ధి ఉంటుంది కదా, కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మ ఎలా చేస్తాడు? అది యోగం అవ్వచ్చు, కర్తృత్వ బుద్ధి లేకుండా చెయ్యడు కదా. అయినా అతను ఆ కర్మయోగి, ఇదంతా ఈశ్వరుడిది, నేను ఆయన సేవకుడిని, ఆయన సేవకుడు వలె కర్మ చేస్తున్నాను, కురు కర్మాన్ని కేవలం ఈశ్వరార్థం అన్నాడు భాష్యకారులు. ఆయన సేవకుడి వలె పనిచేస్తున్నాను, ఈ కర్మలతో ఈ కర్మల ఫలంలో నాకు ఎలాంటి యొక్క వాటా లేదు, కర్మల యొక్క ఫలాలు ఏ రకమైన వాటా లేదు, ఏ రకమైన కోరిక లేదు అని సదా మనస్సులో భావిస్తూ ఉంటాడు. ఎవరైనా పొగిడారనుకో, చాలా బాగా చేశారు సార్, నాదేమింది భగవంతుడి దయ అని అది అలవాటు చేయాలి. బయటికి అండమే కాకుండా మనసులో కూడా అంత గట్టిగా తయారవ్వాలి, అంతే ఈశ్వరుడే చేయిస్తున్నాడు, ఈ కర్మఫలంలో నాకు ఎటువంటి వాటా లేదని సదా మనసులో భావిస్తుంటాడు. అలాంటి వాడికి, అలాంటి కర్మయోగికి జన్మబంధము ఉండదు. వాడు నేను చేశాను అంటే ఆ నేనుకి అది వాసనగా ఉండి ఆ వాసనారూపమైన వ్యవస్థ ఏదైతే ఉందో అదే కర్మ, ఇంకా జన్మకి కారణమవుతుంది. ఇది అంతా ఈశ్వరుడు చేయిస్తున్నాడు, ఈశ్వరుడే చేయించాడు అనే భావనతో ఫలాస లేకుండా ఉన్నప్పుడు వీడి యొక్క కర్తృత్వం ఈశ్వరు మీద తోసినట్టు అవుతుంది. దానివల్ల ఏంటంటే జన్మ అనే భోక్తృత్వం ఉండదు. ఇది టెక్నిక్, జన్మ అనే భోక్తృత్వం ఉండదు. కనుక కర్మయోగంలో ఈశ్వరుడు నా యందు అనుగ్రహించని అనుగ్రహించకపోవచ్చు అని, నా యందు అనుగ్రహించాలే అని ఏదైతే ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తిని కూడా వదలాలి. ఎందుకంటే జన్మ తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా జన్మలో చేసిన ఆ ప్రకృతిలో చేసిన అప్పుడు ఉన్న ఆ యొక్క ప్రకృతి దేహంతో చేసిన ఆ కర్మ విపాకం ఏదైతే ఉందో అది ఇక్కడ ఫలితాన్ని ఇస్తున్నది, అది గట్టిగా పెట్టుకోవాలి. ఆ ఫలితాన్ని అనుభవించాలి తప్ప భగవంతుడు నన్ను అనుగ్రహించాలి, ఇంత అర్చనా విధులు ఇంతలా నేను చేస్తున్నా అని నాకు ఫలితం ఇవ్వాలని దాని ఎందుకు కూడా ఆసక్తి వదిలి కర్మ విపాకాన్ని అనుభవిస్తూ ఎవడైతే కర్మ చేస్తాడో అని భాష్యం, అది భాష్యం ఇలా చూపించి ఫలతృష్ణ శూన్యేన క్రియామాణే కర్మణి సత్వశుద్ధిజ జ్ఞానప్రాప్తి లక్షణాసిద్ధి. అలాగా ఈశ్వరుడు నా యందు అనుగ్రహించాలనే ఆసక్తిని కూడా వదిలిపెట్టి ఫలతృష్ణ శూన్యేన, అలాంటి ఫలతృష్ణ లేనివాడు, ఫలాసక్తి లేనివాడై క్రియామాణే కర్మని, ఆ పురుషుడి చేత కర్మలు చేయబడుతున్నప్పుడు ఆ చేయబడే కర్మల యందు సత్వశుద్ధిజ, సత్వశుద్ధి వల్ల పుట్టిన జ్ఞానప్రాప్తి, ఆ అంతఃకరణ శుద్ధి చేత పుట్టిన ఆ జ్ఞానప్రాప్తి అనే లక్షణముతో కూడుకున్న సిద్ధి కలుగుతుంది. ఇది నాన్న, అటువంటి లక్షణముతో కూడుకున్న సిద్ధి కలుగుతుంది. అందువల్ల కర్మయోగం చాలా అవసరం, జ్ఞానప్రాప్తికి సిద్ధే కాకుండా జ్ఞానంలో ఉంచుతుంది.
అందువల్ల కర్మయోగం జ్ఞానంకి ప్రాక్టీస్. ఇక్కడ ఫలాన్ని వదిలిపెడతాం, అక్కడ కర్మనే వదిలిపెడతాం. కర్మని వదిలిపెట్టాలంటే ముందు ఫలం వదిలిపెట్టడం అనేది కర్మయోగంలో చెయ్యాలి. కర్మయోగంలో ఫలం పడిపోవాలి, అది లింకప్. అందువలన తద్విపర్యయ విపర్యజ అసిద్ధి తయో సిద్ధ్యసిద్ధ్యో అపి సమహాతుల్య భూత్వా కురు కర్మాణి. అలాంటి ఈ అంతఃకరణ శుద్ధి వలన పుట్టిన జ్ఞానప్రాప్తి సిద్ధిస్తుంది. దానికి విపరీతమైనది, అంటే దానికి విపరీతం అంటే జ్ఞానప్రాప్తి కలగక ఉండడం. ఆ జ్ఞానప్రాప్తి కలగక ఉండడం అనే అసిద్ధి, ఆ సిద్ధి కలగకపోవడం అనేది ఇట్టి సిద్ధి అటువంటి అసిద్ధి. ఏది? కర్మల వల్ల పుట్టిన, అంతఃకరణ శుద్ధి వల్ల పుట్టిన ఆత్మ జ్ఞాన దృష్టి, అది సిద్ధి. ఈ దృష్టి రాకపోవడం అసిద్ధి. ఈ రెండింటి యందు కూడా సముడై ఉండాలి. తుల్య సమహ తుల్య, తుల్యుడై ఉండాలి, తుల్యుడై ఉండాలి. తుల్యుడై అంటే, సముడై అంటే రెండింటి యందు సమమైన బుద్ధి కలవాడై ఉండు, నువ్వు అలా కర్మ చెయ్యు అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించాడు. కోసౌ యోగ యత్ర స్థిత్వా కర్మ కురు ఇతి ఉక్తం. ఇలా యోగస్థుడివి కర్మ చేస్తూ, ఇలా యోగస్థుడివి కర్మ చెయ్యి అన్నావు కదా, అందు కదా కోసౌ యోగ యత్ర స్థిత్వా కర్మ కురు ఇతి ఉక్తం. ఇలా యోగస్థుడివి కర్మ చెయ్యు అని అన్నావు కదా, కర్మ చెయ్యు అని అన్నావు కదా. ఆ యోగం అంటే ఎటువంటిది, ఆ యోగం ఎటువంటిది, ఆ యోగం ఎలాంటిది అని అంటే, అంటే ఇదం ఏవా తత్ సిద్ధ్య సిద్ధ్యో సమత్వం యోగ ఉచ్యతి. అలాంటి జ్ఞానయోగ సిద్ధి కలిగిన, అది సిద్ధి కలగకపోయినా వాటి యందు సమత్వ బుద్ధి కలిగి ఉండడమే ఇక్కడ యోగమని శంకరాచార్య వారు ట్రస్ట్ చేసి చెప్తున్నాడు. ట్రస్ట్ చేస్తున్నాం, ఎంత ఆరాధన చేసినా జ్ఞానం అనేది అర్థం కావట్లేదే, జ్ఞానసిద్ధి కలగట్లేదే అని నిందించడం కాదు. అక్కడ సిద్ధి కలిగినా సిద్ధి కలగకపోయినా ఆ రెండిటి యందు సమబుద్ధి కలిగి కిందటి జన్మలో చేసుకున్న కర్మ విపవాకాన్ని అనుభవిస్తూ ఇప్పుడు చేస్తున్న కర్మలన్నీ కూడా ఈశ్వరుడనే లోపల ఉన్న ఆ చేతనం చేతనే నేను కర్మలు చేయిస్తున్నాను, ఈశ్వరుడు యొక్క అనుగ్రహమే, నాకు వచ్చిన తెలివితేటలు కూడా ఈశ్వరుడు యొక్క ఎరుక చేతనే, ఆయన యొక్క తెలివియే నా యందు ప్రసరింపబడి ఆ కర్మ నా చేత చేయిస్తున్నది అని ఎవడైతే అనుకుంటాడో అది యోగమని అర్థము. ఈ శ్లోకంలో మనస్సు యొక్క సమత్వమే యోగమని చెప్పాడు ఈ శ్లోకం, అది ముఖ్యం. మనస్సు యొక్క సమత్వం, కర్మల యొక్క సమత్వం కాదు ఇక్కడ, మనస్సు యొక్క సమత్వాన్ని యోగమని చెప్పాడు. ఈ లక్షణ వాక్యాన్ని వివరించడానికి అన్నట్లు 6వ అధ్యాయంలో ఈ క్రింద శ్లోకాలు బాగా కనిపిస్తాయి. ఎలాగంటే యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఉందా 6:20? ఏ స్థితిలో అభ్యాసం చేసి 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 చిత్తము వశమై ఊరికే ఉంటుందో, బాగా అభ్యాసం చేయాలి. ఇలా అభ్యాసం బాగా చేసి ఎప్పుడైతే చిత్తం, కర్మయోగ అభ్యాసం బాగా చేసి ఎప్పుడైతే చిత్తము అప్పుడు స్పందన లేక ఊరికే ఉంటుందో, ఏ దేని యందు ఫలాల యందు సిద్ధి కలిగినా సిద్ధ కలగకపోయినా ఎప్పుడైతే ఊరికి ఉంటుందో, ఏ స్థితి యందు తన్ను తాను తెలుసుకుని అంతటితోనే తృప్తుడై ఉంటాడు అని 6:21. ఏ స్థితి యందు ఇంద్రియాలకు చిక్కకుండా ఉన్నవాడి, ఏ స్థితిలో కూడా ఇంద్రియాలకి చిక్కకుండా ఉన్నవాడి శుద్ధబుద్ధి మాత్రము చేతనే తెలియదగినై ఉన్న అధికమైన ఆనందాన్ని ఎవడైతే, ఆ బ్రహ్మతత్వం యొక్క ఆనందాన్ని ఎవడైతే అనుభవిస్తాడో అని 6:21 చెప్తాడు. 6:22 ఏ స్థితిలో ఉన్నా అతడు తత్వం నుండి జారిపోకుండా ఉంటాడో, ఏ స్థితిలో ఉన్నా, గృహస్థుడుగా ఉన్నా లేకపోతే సన్యాసిగా ఉన్నా,
ఏ స్థితిలో ఉన్నా తత్వం నుండి జారిపోకుండా ఉంటాడు. దేనిని పొందితే మిగిలిన ఏ లాభము కూడా దానికంటా అధికమని అనిపించుకోదు అని 22లో చెప్తాడు. 23లో దాని యందు ఉంటే, ఆ స్వరూపం యందు ఉంటే ఎలాంటి బలమైన దుఃఖము కూడా వాడి యందు వచ్చినా చలించకుండా ఉంటాడు. దుఃఖ సంబంధమే లేని ఆ స్థితిని యోగమని దానిగా నువ్వు తెలుసుకో అని 20, 21, 22, 23లో అని చెప్తాడు. ఈ రెండు గ్రంథ భాగాల్ని పోల్చి చూస్తే ఈ పైన ఇప్పుడు జరిగిన శ్లోకము, ఇక్కడ 6వ అధ్యాయంలో జరిగిన ఈ 3 శ్లోకాలు ఇవి పోల్చి చూస్తే, యోగం అనేది మనస్సు యొక్క ఒక విధమైన స్థితి అని తెలుసుకోవాలి. కర్మని వదిలిపెట్టడం యోగం కాదు, మనసులో ఆ రకమైన సిద్ధ్యాసిద్ధ్యులు యందు స్పందన లేక సమదృష్టి కలిగి ఉండడం, అది ఇది మనసుకి సంబంధించిన స్థితి. దానిలో ఏ దుఃఖము లేని ఆనందతత్వ దర్శనాన్ని తెలుసుకోవాలని తెలుస్తుంది. అందులో ఎందుకంటే కర్మయోగం అంతా మనసుకే ప్రాక్టీస్, ఆ మనసే బ్రహ్మైపోవడానికి మనోనిగ్రహం చేత మనస్సు యొక్క తనం పోయి బ్రహ్మగా నిలిచిపోవడానికి యోగాన్ని కలిగిస్తుంది. కర్మయోగమే జ్ఞానయోగాన్ని కలిగిస్తుంది. అందులో మొత్తానికి యోగం అంటే తత్వాన్ని చూపించగల మనస్సు యొక్క యోగ్యత, సమత. అందువలన భగవద్గీత యందు పరమార్థతత్వమైన బ్రహ్మస్వరూపాన్ని, దాన్ని తెలుసుకోవడానికి కావలసిన మనస్థితిని తెలుపడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ప్రాక్టీస్ అంటే మనసుకు సంబంధించిన ప్రాక్టీసే ఉంటుంది భగవద్గీత, అది గుర్తుంచుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ కర్మలు వదిలిపెట్టడం అని కాదు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అవి వదిలిపెట్టడం కాదు, మనస్సు అనేది ముఖ్యం. మనస్సులో కామనను వదిలిపెట్టాలి, అది ఏ రకంగా చెప్పాడు, అది జ్ఞానయోగానికి స్థితిని కలిగిస్తుంది. దీనిని చూపడానికే అధ్యాయ పరిసమాప్తి యందు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రం చెప్పబోతాడు. ప్రతి అధ్యాయంలోని ప్రతీది యోగశాస్త్రమే.